మార్గదర్శపై ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని అనంతపురం సీపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మోకాలపై నిలబడి వినూత్నంగా నిరసన చేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న మీడియా అధినేతల వ్యాపారాలపై జగన్ దాడులు చేయించడం దుర్మార్గమని సీపీఐ నాయకులు విమర్శించారు. ఇప్పటి వరకు మార్గదర్శపై రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ లోనూ ఎలాంటి ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవని, కానీ జగన్ తన నిరంకుశ ధోరణితో మార్గదర్శి కార్యాలయాలపై దాడులు చేయించిన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని సీపీఐ నాయకులు అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం అనంతపురం జిల్లా ప్రతినిధి సూర్య అందిస్తారు. మార్గదర్శి సంస్థపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితమైన ప్రవర్తన ఉందంటూ, అదే విధంగా ఏదైతే మార్గదర్శి సంస్థలు పనిచేస్తున్నారో ఆ ఉద్యోగులకు కూడా వేధింపులు అనేకం వాళ్ళు ఎదుర్కొంటున్నారంటూ, ఇవన్నీ తగ్గించాలి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మానుకోవాలంటూ ఈరోజు సిపిఐ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీ విగ్రహం దగ్గర మోకాళ్ళపైన కూర్చొని నిరసన తెలియజేశారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా చెప్పండి, యాక్చువల్గా ఈ నిరసన ఎందుకు చేస్తున్నారు, ఏంటి పరిస్థితి? మార్గదర్శి చిట్వడా సోదాలు చేస్తూ ఉన్నారు. సిఐడితో పాటు 11 డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళే కాపలా ఉంటా ఉన్నారు. బలవంతంగా అంతా కూడా వాళ్ళ ఆఫీసులు అంతా కూడా నిర్బంధంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఎవరైనా కానీ చిట్టేసి వేసినటువంటి వాళ్ళు ఎక్కడైనా కంప్లైంట్ చేసినా నేను అంటా ఉన్నా, కానీ వాళ్ళు కంప్లైంట్ చేయకపోయినా కూడా ఇవాళ మొత్తం మార్గదర్శి అనేటువంటి చిట్ఫండ్ అనేటువంటి కంపెనీ సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా ఇవాళ దశాబ్దాలుగా అదంతా కూడా నడుస్తూ ఉంది. ఇది ఒక విశ్వాసం పైన ఉంది, కానీ ఎవరు కూడా దానిపైన అనుమానం లేదు, ఎవరికి కూడా దానిపైన ఆరోపణ లేవు, ఎవరు కూడా రిటర్న్గా కంప్లైంట్ చేయడం మరి ఏ రకంగా అది ఎంత చేస్తాను నేను అంటా ఉన్నా. అందుకే ఇవాళ చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించింది కాదు, ఇవాళ చిట్టుకు సంబంధించి కాదు. మీరు జగన్మోహన్ రెడ్డికి రామోజీ పైన కక్ష తీర్చుకోవడానికి రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఈనాడు పత్రిక పైన, ఏబిఎన్ పైన, అదేవిధంగా ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం అంతా కూడా ప్రింట్ మీడియాను ప్రజాస్వామిక హక్కును కలరాసేటువంటి పద్ధతిలో ఇవాళ పత్రికలను కూడా ఇవాళ నిర్బంధంలో పెట్టేటువంటి ప్రయత్నం ఇదంతా జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే చేస్తూ ఉన్నారు. వాళ్ళే కాపలా ఉంటా ఉన్నారు పోలీసు వాళ్ళు కూడా. ఈరోజు కూడా మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో వాళ్ళే ఉంటా ఉన్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అంటా ఉన్నా. అందుకే వ్యతిరేకిస్తూ ఉన్నాం సిపిఐగా ఇవాళ నిరసన కార్యక్రమం, అదేవిధంగా మోకాళ్ళపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనది ఇవాళ అప్రజాస్వామికంగా అంతా చేస్తూ ఉన్నాడు. దీన్ని వెనక్కి తీసుకోవాలి, మీ సోదాలను ఆపాలి. సిఐడితో సహా 11 డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా వాళ్ళ ఆఫీస్లో ఉంటా ఉన్నారు. ఇది సరైనది కాదు, ప్రజలు మీరు గుణపాఠం చెప్పేటువంటి రోజు దగ్గర పడ్డాయని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఓకే, మీరు చెప్పండి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ నిరసనకి ఒకవేళ తగ్గొట్టి వెనక్కి గినక రాకపోతే ఏంటి పరిస్థితి, ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలకు ప్రజలకు వారిది పత్రికలు. ఇవాళ వాస్తవ పరిస్థితులు ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత పత్రికల మీద ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని పత్రికల్లో ప్రచరిస్తున్నారనే ఉద్దేశంతోనే ఇవాళ రామోజీరావు మీద కక్ష కట్టి ఈరోజు ఎవరు కూడా కంప్లైంట్ చేయకపోయినప్పుడు కూడా మార్గదర్శి చిట్టు మీద ఈరోజు సిబిఐ దాడులు చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ మొత్తం అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని కక్ష కట్టి ఎవరు కూడా ఎంతో నమ్మకంగా మార్గదర్శి చిట్ అనేది ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నుంచి ప్రజల నమ్మకంగా ఉన్నటువంటి చిట్ ఫండ్ పైన ఈరోజు దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ఇవాళ మొత్తం 11 రకాల సంస్థలన్నీ కూడా ఇవాళ వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయిస్తూ ఉన్నాడంటే నీకు ఏ రకమైనటువంటి వాళ్ళ మీద కక్ష ఉందో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. అందుకోసం ఈరోజు ఈ దాడులను ఆపాలని కోర్టులు చెప్పినప్పుడు కూడా నువ్వు కోర్టులు కూడా లెక్క చేయలేదంటే నీకు ప్రజాస్వామ్యం మీద లెక్క లేదు, ఇవాళ జ్యుడిషియల్ మీద కూడా లెక్క లేదనేసి దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. అందుకోసం ఇది ప్రజా ఉద్యమాల ద్వారానే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం గాంధీ సర్కిల్ దగ్గర నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ దాడులు ఆపాలి, ఆపకపోతే దీన్ని ప్రజా వ్యతిరేక ఉద్యమంగా తీసుకుపోవడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం. సైకో ముఖ్యమంత్రి ఈయన ఎవరి మాట కూడా వినడు, కోర్టుల మాట వినడు, ప్రజల మాట వినడు, మంత్రుల మాట వినడు. ఇతను వినాలి అంటే తప్పకుండా ప్రజా ఉద్యమాల ద్వారానే ఈయనకు బుద్ధి తీసుకురావాలా. అందుకోసమే దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసము ప్రజా ఉద్యమాన్ని నిర్వహించడానికి భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ఉద్యమాలను ప్రజల దగ్గరికి వెళ్ళి పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం.
ओके इधर चुप्तते मार्गदर्शि पैना कष्टपूरत जगनमोहन रेड्डी चुस्ो दिन वैंती लेने पक्ष में सीबीआई पार्टी आध्वर्यन अन्नी प्रजा संघ उद्योगस्ो मार्गदर्शु पनचे वो वालों को कल एन राष्ट्रव्याप्त उद्यमा चाहिए वील हेच्चर जरूरत कैमरा पर्सन आंध्र प्रसाद आरके सूर्य न्यूज़ 16।